నమస్కారములు. తెలంగాణలో కేసుల ఉధృతి కొంతవరకు తగ్గినట్టంటూ ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మన కోవిడ్ హాస్పిటల్లో ప్రతిపక్షానికి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు రోడ్డు మీద పోతుంటే ఆపడం జరిగింది. దాని మీద వాగ్వాదాలు జరిగాయి. ఆయన చేసేటువంటి కార్యము 1000 మందికి అన్నం పెట్టడం హాస్పిటల్స్ దగ్గర స్టాఫ్ కానీ లేక బయటి వారికి కానీ, అది ఒక ఆయన సొంత డబ్బుల విరాళం సేకరించా అడుక్కోనా ఏ విధంగా చేస్తుందంటే పార్టీ తరఫున ప్రతిపక్షకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంతో ఆయన పని చేస్తున్నారు. దాన్ని కూడా అడ్డు తగిలేదానికి పోలీసు వారు చెప్పడం జరిగినప్పుడు ఆయన అడిగినటువంటి ఒక క్వశ్చన్ మనము రేజ్ చేయాలి. ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీని, నన్ను మీరు ఆపడం, మీరు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి నా పని నేను చేసుకున్నానని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు ఆపమన్నారు, ఏం చేయమన్నారంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలను ఒక పెద్దలు ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడే చెప్పారని చెప్తున్నారు, ఊరల్గా ఆర్డర్స్ అయితే లేవు. కానీ ఇలాంటిది అడ్డుకోవడం చాలా తప్పు. ఎందుకంటే 10 గంటల తర్వాత ఎవరైతే మన విలేకరులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ డాక్టర్స్ కానీ మెడికల్ సిబ్బంది కానీ అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ అలవడు ఉంది. ఇక ఒక ఎంపీని ఆపడం వలన ప్రాబ్లమ్స్, ఎందుకు ప్రాబ్లం ఏంటి అనే దాని మీద మనం గమనించుకుంటున్నట్లయితే, ప్రభుత్వము తిండి పెట్టడానికి ఏదో 5 రూపాయలు పెట్టి జేహెచ్ఎం షోలతోటి అది పెడుతున్నారు, హరే రామ హరే కృష్ణ అని. ప్రత్యక్షంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు లాక్డౌన్ కాబట్టి పక్కకు కూడా పోయి తినలేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇది ఒక చైతన్యమైన లేదా ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిగా ఆయన చేసేటువంటి కార్యాన్ని ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. అలాంటివి చేయకుండా దాన్ని అడ్డుకట్ట వేయాలనుకుని చూడడం, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా భావన. ఎందుకంటే ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా సేవ చేసేది ప్రజల కోసమే కాబట్టి స్వచ్ఛంద సంస్థలు లేదా సమాజంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసేది ప్రజలకు కనీస అవసరాలైనటువంటి తిండి ఉండడానికి. ఇది ఇక్కడ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది ఏది, 4 గంటలు రిలాక్స్, తర్వాత కర్ఫ్యూ అని. మరి ఈ 4 గంటల్లో ఎంత సంపాదించుకుంటారు, ఎలా బతుకుతారు తోపుడు బండి వాళ్ళు? ఏంటి డైలీ సంపాదించుకొని రాత్రికి రాత్రి తినే వాళ్ళ పరిస్థితి ఉంది? ఏదో మేము బియ్యం తర్వాత ఇస్తాం, గోటు చేస్తాం, అకౌంట్లు ఇస్తామని చెప్తున్నాం, కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి సహాయం చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ కేంద్రం చెప్తా ఉంది మేము రైతులకు అకౌంట్లో డబ్బులు వేసాం, రాష్ట్రం చెప్తా ఉంది మేము రైతు బంధు వేసామని చెప్తుంది. ఇప్పుడు రైతులకు వేసావు ఓకే, ఇంకొకరికి వేసావు ఓకే, మరి సామాన్య చిల్లర బండ్లు, ఆటోలు, అదేవిధంగా రిక్షా పుల్లర్స్, అదేవిధంగా చిన్న చిన్న బండ్లు పెట్టుకొని చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద బతికేటువంటి కూరగాయలు అమ్మేవాళ్ళు, రోడ్ పండ్లు అమ్మేవాళ్ళు, వాళ్ళ జీవనం ఎలా గడుస్తుందనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీరేదో ఇంజక్షన్ల కోసం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే కాదు, ప్రజలకు జీవన ప్రమాణాలు, తినడానికి తిండి కోసము సిటీలో కనీసము, ఇప్పుడు మీరు పల్లెటూరులో అంటే వ్యవసాయం పని చేసుకునే వాళ్ళకు రిస్ట్రిక్షన్ లేదని ఏదో చెప్పారు, హైదరాబాద్లో బతికేటువంటి సామాన్య మనవులకు ఎలాంటి ఉపాధులు ప్రభుత్వం ఇస్తుందనేది ఖచ్చితంగా దానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదంటే వాళ్ళు కనీసం తిండి తినడానికైనా కూడా సహాయ సహకారాలు చేయాల్సిందే ఈ లాక్డౌన్ టైంలో. మనం చూసాం గతంలో మైగ్రెంట్ వర్కర్స్ కొన్ని 100,000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. ఈ ప్రభుత్వాలు
ఇప్పుడు ప్రభుత్వము అని అంటే ప్రజల యొక్క డబ్బులతోటి ప్రజల యొక్క చెల్లించే పన్నులతోటి నడుపుతుంది కాబట్టి బీద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని. అలాంటిది ఏదైనా ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ వాళ్ళు కూడా కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అది కూడా చేయాల్సిందే. మనకు ఇక్కడ మనకు అడ్వకేట్ గారు గతంలో ఒక పార్టీకాలో పనిచేశారు. ఆయన చెప్పేటువంటి అంశాల్లో ఆంధ్ర అయినా తెలంగాణలో అవి ఆ నిధులు తీసుకొని అన్నీ కూడా పని చేయొచ్చని చెప్తున్నారు. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదు. దీని మీద అధ్యయనం చేసి మనము దీని మీద తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఆ నిధులు ప్రాపర్గా బీద ప్రజలకు అదేవిధంగా మౌలిక సదుపాయాలకు ఉపయోగపడేటట్లుగా చూడాలని మనం చెప్తున్నాం. ఇది దీన్ని ఖచ్చితంగా దీని మీద మనకు ఉద్యమం లాంటిది ఏదైనా చేస్తే తప్ప కార్పొరేట్ నుంచి పేద ప్రజలకు నిధులు అందవు. కాబట్టి అదేవిధంగా సిటీలో ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలు లేదా మాస్కులు తర్వాత ఆహార పదార్థాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళని అప్రెస్ చేయడం అదేవిధంగా ఇలాంటి ఇబ్బందులు పెట్టద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రజలు చేస్తుంటే అప్రిషియేట్ చేయవలసింది పోనిచ్చి ఇది రిస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదనేది నా వాదన. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ. నమస్తే, ధన్యవాదాలు.